అభివృద్ధికి కారకులైన నా తండ్రి గారు స్వర్గీయ నిత్తాని సూర్యనారాయణ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నిత్తాని ఈశ్వరన్ బ్రదర్స్. శ్రీ సూర్యనారాయణ నీవు పోబడి సూర్యనారాయణ పదహారు దాటిన పడుచు పిల్లలు పరువాలు పొంగిన మల్లె మొగ్గలు ఏ తోడు లేక ఎవరూ రాక ఎన్నాళ్ళిలా మందార పువ్వుల ఎర్రగా బుర్రగా ఉన్నావే రాజమండ్రి రోజా బత్తాయి పండుల ముద్దుగా బొత్తుగా ఉన్నావే కాకినాడ కాజా ఆ పూల కమ్మల సన్నగా నున్నగా ఉన్నావే పాలకొల్లు పూజ ఆ బాపు బొమ్మల మత్తుగా మెత్తగా ఉన్నావే జీరాల శ్రీజ పక్కింట్లో నా పాపాయిలు వస్తున్నారు కుర్రాళ్ళు భద్రం భద్రం రుచాలు ఓట్వంటిగాళ్ళు కన్ను కొట్టింది ఓ పోనీ అని చెల్లు నంబర్ ఇచ్చేస్తే అలా ఇస్తే అబ్బు చెప్పరా నువ్వు ఇచ్చావా అది ఇచ్చిందా చెప్పరా బాబు ఏం చెప్పను ఎలా చెప్పను నిన్నటి నుంచి మొదలెట్టి ఒక్కటే కొట్టుడు ఎత్తితే వదలదు ఆడు మాటలాడి నన్ను చంపేస్తుంది క్లప్పులకు కప్పులకు రమ్మంటుంది మూర మూర మల్లె పూలు తెమ్మంటుంది సునింద డబ్బులతో రమ్మంటుంది ప్రియరాదా డబ్బులుగా వదరా బాబు వేసు చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క బొట్టు కింద చీర వద్దు రమ్మలెక్క పోగిరోళ్ళు చూసి రండి వదలరక్కో తెచ్చుతారు నీటి కేబి రెడ్డి పార్కు కెళ్ళి వాకింగ్ చేస్తుంటే కత్తి లాంటి కన్ని పిల్ల డాషింగ్ ఇచ్చింది ఆడ నుండే మొదలయ్యింది సమ్మ సమ్మగా సంగతి అయ్యో అయ్యో ఏ సంగతి బాబు చెప్పరా బాబు టెన్షన్ వచ్చేస్తుంది కళ్ళకొచ్చి తంపుతుంది అమ్మో అలసు పాప సరసమాడి బొమ్మంటుంది అమ్మో అజిన్సు పాప అమ్మో అజిన్సు పాప అమ్మో అలసు పాప అమ్మో అసలు పాప క్లాసులకొట్టి సినిమాకెళ్తే పక్కకొచ్చి కూర్చుంది ఒకటి చెయ్యేస్తే ఊరుకుంది చెంప పగల కొట్టకుండా కాలేస్తే గమ్మునుంది గోల గోల చెయ్యకుండా ఇంటర్ బెల్ అవ్వగానే లెదర్ పర్సు చూసుకుంటే చిల్లరంత తప్పు నమస్కారం అండి నా పేరే కతి కన్నరావు అండి కటింగ్ అంటే సూపర్ గా చేసేస్తానని కాదండి కట్ చేసిన ముక్కలన్నీ ఇలా కలిపి కుట్టేసుకుంటాను అంతే రండి ఈ కాలనీ నాది అంటే సొంతమని కాదండి అందరు బాగోగులు మనుషులు అన్నింటిలోనూ కాళ్ళు ఎళ్ళు పెడతా ఉంటానండి ఇక్కడ బచ్చాలు లుచ్చాలు అచ్చాలు అన్ని టైపుల మనుషులు ఉన్నారండి ఇదిగిదిగా ఈ కాలనీలో ఈ కొంపకో పెచ్చేకతున్నాను అలాగని కాలనీ మొత్తం మీద దెయ్యాలు ఉంటాయని కాదండి ఒక్క పోరసంలోనే నాలుగు కుర్రదెయ్యాలు ఉన్నాయండి ఆ దెయ్యాలు ఎలాగుంటాయంటే Thank you.
ఇదేంటమ్మా ఇంత లేట్ అయింది? నీ గురించి చూసి చూసి నా బాడీ టెంపరేచర్ 200 కి పెరిగిపోయింది. నిజం? అయితే ఇప్పుడు ఏం చేస్తాం? నిన్ను నిన్ను ఇలాగే చంపేస్తాను. సరే నీ ఇష్టం. ఇదేంటి రాజుగారి వయసులో ఉంది? అమ్మో ఆ సుందర ఎక్కడ్రా? ఆ సుందర ఏదిరా? రే ఆ సుందర ఎక్కడుందిరా? రే ఆ సుందర ఎక్కడుంది? అయ్యి బాబు అదేంట్రా బాబు కొండ ముచ్చులు పీకేసినట్టు అలాగే అయిపోయింట్రా? మళ్ళీ ఆ సుందర కళ్ళలోకి వచ్చిందా? ఎంత బాగుంది. ఒరే సచ్చినోడా తిక్కలోడా ప్రతిరోజు ఆ తొక్కల సుందర నీ కల్లోకి రావడం, నువ్వేమో నువ్వేమో ఆ సుందర అనుకుని ఇలా అంట పీకేయడం, నీకు ఇదేం పాడు బుద్ధిరా? ఎదవా ఎదో నిద్దులో కళ్ళలో చేసాము. అరే నీ శైల సేఫ్టీ కదా. ఏంట్రా కళ? శైలమా సేఫ్టీ? ఓం 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 ఆ ఓ బొజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా నా బాధ తీర్చయ్యా. వస్తున్నా. ఆపరా మా ఇంకా పాజమహలు డిస్టర్బ్ చేయకండి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా. నాకు గానీ ఉద్యోగం వస్తే మీ అందరి మందు పార్టీయా? నాకు శాంపిల్ నాకు తీగారు. నాకు ఉద్యోగం వస్తే మీ అందరికి గుళ్ళు కొట్టిస్తానని మొక్కున్నాను. బాయ్. ఓర్నాయను వీడేంట్రా మనకి రివర్స్ ట్రాక్ లో వెళ్తున్నాడు? అసలు వీడు మనతో ఎందుకు కలవడు? డౌటే. నాకు అదే డౌట్ రా. నోర్మో వాడు నీలా ఎదవగాసరా. నీ అబ్బ కంటిన్యూ. ఈ దెయ్యాల పేరు వంశీ రాజు జై ఏంటే చికెన్ ఉడుకుతున్న వాసన వస్తుంది, లోపల చికెన్ ఏమైనా ఉడుతున్నావా? అది కాఫీ కప్పు లుంగి చికెన్ వాసన. అయ్యో ఉడుకుపోతుంది కాలిపోతుంది. తుడు 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 మంట 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 మంట. నీ మొహం మండ ఎంత పని చేసావే. ఇదిగో ఈవిడే భద్రావతి ఊరం భద్రం. ఈవిడికి సౌండ్ ఎలర్జీ, గట్టిగా ఎవరైనా అరిస్తే చాలు చేతిలో ఉన్నది ఇదిగో ఇలాగే వదిలేస్తుంది. పాపం ఈ జీవి అదే కాలిపోతుంది. క్యాండిడేట్ పేరు సుబ్బారావు. అతనికి అన్నీ అనుమానాలే. వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పోయింది 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 పోయింది.